हाई फ्रेंड्स वेलकम टू रेश्मा किचन स्पेशल अलसंद वडलु एंतो रुचिकरम उंडे अलसंद वडल्नी एला तयारु चेयालो नेर्चुकुंदाम वी अलसंदलंडी फोरोस नान पेट्टुकुन्नानु इप्पुडु दीनिलोनी वाटर तीसि पक्कन पेट्टुकोवाली तर्वात ओक मिक्सर बाउल तीसुकोनी अंदुलोनिकी पच्चिमिर्चि 4-5 वेल्लुल्लि అలసందలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోనికి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అలసందల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనికి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడు సాల్ట్, తర్వాత ఇందులోనికి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోనికి నూనె వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని దాన్ని వడ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని వేడైన నూనెలో వేసుకోవాలి. మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేసుకొని అప్పుడే టర్న్ చేద్దండి. ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒకవైపుకి ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలసంద వడలు తయారవుతాయి. మరి ఫ్రెండ్స్, అలసంద వడలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.